ಮಹಾರಾಜು ತಾನೆ ಸಮಿತಲ್ಲಿ ಮಾರಿ ನಿಲುವೆಲ್ಲಿಗೆರ ರೋಗಾನ್ನಿ ವಿಚಿ ತ್ಯಾಗಾನ್ನಿ ಬಲಚಿ ತಾಪಸಿಗಾನಿಲಿಚೆರ ಜನಕ್ಷೇಮವೇ ತನ ಸಂಕಲ್ಪಮುಗ ತನ ಭೂಪಿದೆ ಹೋಮಜ್ಜಾಲಮುಗ ಸರ್ಕಾರನೇ ಶಾಸಿಂಚನುಗ ಅಮೃತಮುನು ಆಹ್ವಾನಿಂಚನುಗ మాట్లాడితే ఇప్పుడు మీరు చెప్పండి, నేను దేని గురించి మాట్లాడుతున్నానా? నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా, జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మీ భవిష్యత్తు కోసం కదా, మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది. నేను ఎందుకు తిట్లు తింటున్నాను మరి? నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? ఎప్పుడు ఇంటి బయట పోగం చూడు నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది? ప్రేమగా పిలుచుకునే ఆదరించే ఒక హీరోని, చాలా మంది హీరోలు, నేను ఒక హీరోని. ఎందుకు నేను రావాలి రాజకీయాల్లోకి? నాకేం సరదాగా తిట్టించుకోవడానికి. నా స్కూల్లో పాఠాలన్నీ మహాత్ముల గురించి చెప్పి అవినీతితో నిండిపోయిన వ్యక్తులు నన్ను పరిపాలిస్తుంటే నాకు నచ్చేది కాదు చిన్నప్పటి నుంచి. అలాగే నాకు విలువలు బోధించి మనల్ని పాలించే నాయకులు విలువలు పాటించకపోతే మనకొచ్చే ఆవేదన, ఆవేశం, కోపం దశాబ్దాలుగా ఉండి ఉండి నేను కోల్పోయాను కొన్ని. వచ్చే తరంకి నిలబడాలి, మీ బిడ్డల తరంకి నిలబడాలి. మీ తరానికే కాదు, మీ బిడ్డల తరం కూడా నిలబడాలి అని చాలా నలిగి గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఈ పోరాటం గెలుపు ఉంటుందో లేదో నాకు తెలియదు. పోరాటం ఒకటే తెలుసు నాకు. 20, 30, 18 వేల మంది అమ్మాయిలు, 17 వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే బిడ్డని మార్కెట్కి పంపించి తల్లి ఒక 500 రూపాయలు ఇస్తే తల్లి అడుగుద్ది, నీ 500 రూపాయలు ఇచ్చాను కదా నువ్వు ఏమేమి కొన్నావరా, లెక్కలు చెప్తాడు కదా బిడ్డ. ఇంట్లో మనం లెక్కలు అడిగినప్పుడు బిడ్డ చెప్పాలి. అలాగే ప్రజలు అడిగినప్పుడు మేము మా సంపద అంతా నీకు ఇచ్చాం, నువ్వు 10 లక్షల కోట్లు అన్నావు, ఈ 18 వేల కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు అని అడిగితే దానికి వైసీపీ గవర్నమెంట్ దగ్గర సంబంధం లేదండి.
మీరు విందులు వినోదాలు అన్ని చేయండి, ఎప్పుడు కాదన్న సినిమాలకు వెళ్ళండి, పార్టీలు చేయండి, ఒక గంట మీ భవిష్యత్తు కోసం, ఇంకో గంట మన సమాజం మన దేశం కోసం ఆలోచించండి. వైఎస్ జగన్ నిన్ను అడుగుతున్నాను, 118,000 కోట్లు నువ్వు ఎలా చెప్పకుండా అప్పులు తీసుకొని ప్రజలకి నువ్వు ఎందుకు చెప్పలేదు? కాక్ ఈ ప్రశ్న నిన్ను ఎందుకు అడిగింది? నువ్వు నీ మంత్రివర్గం దీనికి రేపు సమాధానం చెప్పాలి. ఒక లెక్క ఉంది ఇక్కడ, మీరు ఒక షాప్కి వెళ్తే మీరు ఫోన్ పే వాడతారు కదా, మీరందరూ ఫోన్ పే వాడతారు, ఫోన్ పే డిజిటల్ వాడతారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ప్లీజ్ డిజిటల్ పే, కాఫీ తాగినా చాయ్ తాగినా డిజిటల్ పే అంటారు. ఒక మందు షాపుల్లో మటుకు డిజిటల్ పే లేదు, పూర్తి క్యాష్. ఇక్కడ పూర్తి క్యాష్, వచ్చిన ఆదాయం 125,000 కోట్ల మద్యం మీద వచ్చింది. ఎవరి పెద్ద మనిషి, క్లాస్ వార్ అని చెప్పే పెద్ద మనిషి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి హయ్యెస్ట్ ఇన్కమ్ చూశాడు, 125,000 కోట్లు. దీంట్లో వాళ్ళు చూపిస్తున్న ఆదాయం 97,000 కోట్లు, మిగతా 30,000 కోట్లకి లెక్కలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆ లెక్క? క్యాష్ రూపంలో ఉందో రేపొద్దున ఎలక్షన్స్కి వాడతారు, మీ ఓట్లు కొనడానికి వాడతారు, మీ భవిష్యత్తును కొనడానికి వాడతారు. మీకు భద్రత లేకుండా ప్రతి రౌడీ ఎదవలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పాల్చేయడం వాళ్ళు ఓట్లు కొంటారు. అందుకని మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు చెప్పండి, జగన్ కావాలా, వైసీపీ కావాలా 2024 ఎన్నికల్లో? మీరు చెప్పండి. నా ఆర్గ్యుమెంట్ ఇది, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటే నా ఆర్గ్యుమెంట్ ఇది. మీరు చెప్పండి, వైసీపీ కావాలా మీకు, జగన్ కావాలా మీకు? మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది లేదు, ఎస్పెషల్లీ ఇండివిజువల్గా వెళ్ళాలి, అలయన్స్తో వెళ్ళాలి, ఇవన్నీ చాలా దూరికి బాత, అది చాలా ఇంకా సదూరం, ఇంకా చాలా టైం ఉంది దానికి మాట్లాడటానికి. ఈ లోపల ఎవరు కూడా టీవీలో కానీ మీడియాలో కానీ నాట్ ఈవెన్ వన్ వర్డ్ అబౌట్ అలయన్సెస్. పొత్తులు ఉంటాయా లేదా అంటే చాలా సరైన సమయంలో అన్నీ చూసుకొని చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి అందరి దగ్గర నుంచి రిపోర్ట్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక యాత్ర చేస్తేనే ఇంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, అలాంటిది ఒక పొత్తు చేయాలంటే ఏ మండలంలో ఎలా ఉంది ఏమనుకుంటారు అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం బలం ఎంత వీటి చాలా అధ్యయనం చేసి చేస్తాం. అది అంతేకాదు, దాన్ని ఇండివిజువల్గా ఎవరో ఒకటి చేసినా అది డెట్రాక్స్ డిసిప్లినరీ యాక్షన్. అదొకటి మటుకు దయచేసి నా రిక్వెస్ట్ అనొకటి.